పవన్ కళ్యాణ్ గురించి అవాకులు చవాకులు పేలితే పేర్ని నాని ఖబర్దార్ అంటూ జనసేన కావలి యువనేత సిద్ధు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం జనంలోకి జనసేన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిద్ధు మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టారన్నారు. కానీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్క్రిప్ట్ రీడర్ గా పేర్ని నాని మారారన్నారు. పవన్ కళ్యాణ్ జీరో బడ్జెట్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ అవినీతి అక్రమాల పునాదులపై పుట్టిందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే సత్తా వైఎస్ఆర్సీపీకి ఉందా అని సవాల్ విసిరారు. 2014లో జనసేన ఓటమి పాలైన నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడుతున్నట్లు చెప్పారు. మచిలీపట్నంలో పేర్ని నాని పోటీ చేసినా, ఆయన కుమారుడు కిట్టు పోటీ చేసినా శాశ్వతంగా ఇంటికి పంపించేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మీటింగ్ పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా వెంటనే పేర్ని నాని అని ఒక తొరుపులోడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడు, వ్యక్తిగతంగా మాట్లాడతాడు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గాల్లో నువ్వు గెలిచావు. 2024లో నువ్వు ఓడిపోతావని నీకు తెలుసు, అందుకని పోటీ చేయను, నేను ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నావు. నువ్వు పోటీ చేసినా, నీ కొడుకు పేరుని కిట్టి పోటీ చేసినా కూడా స్థానిక మచిలీపట్నం ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు అధికారం ఇచ్చింది, మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంది, స్థానిక సమస్యలు పరిష్కారం చేస్తారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని. అవి చేతకాక తాడేపల్లిలో ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో అవి ప్రెస్ మీట్ ముందు కూర్చొని చదివేసి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత విమర్శలు చేసినా, పవన్ కళ్యాణ్ గురించి అవాకులు చవాకులు పేల్చినా పేరును నాని నీ ఎముకలు పిప్పి చేసి రైతుల పొలాల్లో ఎరువుగా వేస్తామని గుర్తుపెట్టుకో. ఖబర్దార్, మరొక్కసారి ఏదో నువ్వేదో ఆ గాల్లో మేము గెలిచాం, మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం అనుకుంటున్నాము. 2024లో నీకు అధికారం అనేది శాశ్వతంగా లేకుండా చేయడానికి మచిలీపట్నం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు పోటీ చేసినా, నీ కొడుకు పోటీ చేసినా కూడా గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా తన సినిమాలు చేసుకుని తన కష్టం మీద వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రైతులకు కానీ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ పంచిపెడుతూ ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? కనీసం నీ బందర్లో బస్టాండ్ ఈరోజు ఒక 4 చినుకులు పడితే మొత్తం మునిగిపోద్ది. అభివృద్ధి విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM టు 4:45 PM కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్ అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ నాగుంట లేఅవుట్ నెల్లూరు